अल्लूर जिल्ला एजेंसी प्रांतं उकुंपेट मंडलं स्थानिक गन्नेरुपुट्टु ग्राम पंचायती परिधिलो गत कोन्नि संवत्सराल क्रितं इक्कड आर्बीके मरियु सचिवालयमु एर्पाटु चेसेंदुकु इक्कड रैतुलु भूमुलु तीसुकुन्नारु असलु नेटि वरकु कूडा अदि पूर्ति कालेदु अनि चेप्पानु वाळ्ळंदरू कूडा आवेदन व्यक्तं चेस्तुन्नारु मरि ई भूमुलु इच्चिन वाळ्ळपै मनं భూములు ఇచ్చిన వాళ్ళతోని అలాగే ఇక్కడ స్థానిక సర్పంచులు కూడా ఉన్నారు ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు ఎందుకు కట్టలేదు ఏట అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ భూమి మీదేనా మాదేనండి దేనికి ఇచ్చారు మీరు ఆర్బీకి సచివాలయానికి హెల్త్ సెంటర్కి మూడు కూడా ఇవ్వడం జరిగింది మా భూమి అప్పుడు ఈ భూములు ఏమైనా పంటలు పండేవి అప్పుడు పసుపు అల్లము పిప్పలు అన్ని పండుతుండేది అపర దినుసులు ఇవన్నీ పండుతూనే ఉంటాయి మరి మీకు ఏమైనా దీని గురించి ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చారా అంటే భూమి తీసుకొని పైసలు ఏ పైసా కూడా తీసుకోలేదు మేము పైసా ఇస్తామని చెప్పలేదు ఏమని చెప్పలేదు కాకపోతే మాకు బిల్డింగ్ అయినా కట్టించలేదు ఇప్పుడు దాకా అదే మా ఆవేదన సార్ ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది కానీ బిల్డింగ్ మాత్రం కనీసం నత్తనడక కనీసం ఎప్పుడు కూడా అయ్యమండని పరిస్థితి ఉన్నది అలాగే ఇక్కడ ఏమైనా ఇప్పుడు గోతులు తీసి వదిలేశారు కదా ఏమైనా అంటే గతంలో ఏమైనా ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగాయా ఇక్కడ అదే గోతులు తీసి వదిలేయడం వల్ల పశువులు అక్కడి చిన్న పిల్లలు నీళ్ళు నిండిపోవడం తర్వాత అలాగే గొర్రెలు మేకలు అన్నీ కూడా పడిపోయాయి పడిపోయి దానికి నానా కష్టాలు పడి తీసుకుంటాం అలాంటిది ఈ ప్రభుత్వం అలాగే కనీసం ఈ బిల్డింగ్ అన్న కట్టేమన్నారు బాబు అంటే బిల్డింగ్ కట్టేవ్వలేదు ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఏంటి కట్టేవ్వలేదు అలాగే సిమెంట్ బస్తలు వేస్ట్ అయిపోతుంది ప్రభుత్వం వచ్చిన సిమెంట్ బస్తలు వేస్ట్ అయిపోతుంది దాంతోపాటు ఇక్కడ సచివాలయం బిల్డింగ్ అమ్మరట్లేదు ఇది అది అంటున్నారు మళ్ళీ దాంతోపాటు అలాగే ఇక్కడ ఉన్న మరి ఏదైతే ఈ సచివాలయం బిల్డింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ కూడా త్వరగా గవర్నమెంట్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు సిమెంట్ బస్తాలు అక్కడ ఉన్నాయి కదా నిరుపయోగం పడి ఉన్నాయి కదా అవి ఎన్ని సంవత్సరాలు అయింది వేసి 4 సంవత్సరాలు అవుతుంది 4 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు మరి అవి ఇచ్చేది పాడైపోయావి మొత్తం పాడైపోయింది అవి మరి ఇప్పుడు ఏది చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వంకి ప్రభుత్వానికి అయితే మరి ఇప్పుడు మేమిచ్చిన భూములకి సచివాలయం బిల్డింగ్ కానీ ఆర్బీ కానీ ఇక్కడ హెల్త్ సెంటర్ కానీ త్వరగా పూర్తి చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం దీనిపై అధికారులకు ఎప్పుడైనా తెలియజేశారా అధికారులకు ఆల్రెడీ తీసుకొచ్చి చూపించాం తీసుకొచ్చి దగ్గర చూపించాం స్వయంగా తీసుకొచ్చి చూపించడం ఆయన సార్ చూపిస్తే కూడా గవర్నమెంట్కే డబ్బులు లేదు క్యాన్సిల్ చేసేద్దాం అన్నట్టు మాట్లాడారు ఒక పిఓ గారే వాడు ఒక అధికారి అయింది మాట్లాడాలనుకుంటా వాడేమన్నాలండి ఒక అధికారి సరే బాబు సంబంధిత అధికారులతో మాట్లాడతానని చెప్పాలి అలాంటి పిఓ గారే డబ్బులు లేదు గవర్నమెంట్కి క్యాన్సిల్ చేసేద్దాం గ్రామస్తులు సంతకం పెట్టాడు మీరు భూమి ఇచ్చిన వారు సంతకాలు పెట్టాడు ఈ విధంగా ఒక పిఓ గారే మాట్లాడారు చూపిస్తే స్థానికుల కథనం ప్రకారము అంటే మా గ్రామంలో ఇలాగ సచివాలయము ఇలాగ ఆర్బీకే మా మరియు ఇంకో భవనం కట్టడం వల్ల మాకు అందుబాటులో అన్నీ ఉంటాయనే ఉద్దేశంతో పైసా ధనం కూడా తీసుకోకుండా మేము ఇక్కడ ఈ భూమి ఇచ్చామని చెప్పిన గిరిజన రైతులు చెప్తున్నారు అలాగే వీళ్ళు ఆనాడు అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మామూలుగా అంటే గిరిజనుల ఉన్నాయి ఎవరైనా సరే ఏదైనా భూమి ఇచ్చారనుకుంటే ప్రభుత్వం సంబంధించి వాళ్ళు ఎంతో కొంత వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఆ భూమి మీద బతికిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కనీస డబ్బులు ఇవ్వాలి కానీ దానికి కూడా వీళ్ళు ఆస్పాలు లేదని చెప్పి వీళ్ళు అంటున్నారు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే నేడు మనకి ఇక్కడ ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుందనే దానికి నిదర్శనం ఒకటేనండి చూడండి అక్కడ సిమెంట్ బస్తాలు పైన విజువల్స్లో కనబడుతున్నాయి సుమారు కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ సిమెంట్ బస్తాలు వేసి అలా వదిలేయడం వల్ల ఈరోజు అది కూడా పాడైపోయింది నిజంగా ఏంటంటే ఇది కేవలం అధికార నిర్లక్ష్యమనే చెప్పాలి అలాగే ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లోని 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన బిల్డింగ్లు ఏ బిల్డింగ్ కూడా కట్టలేదు అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడ మన పునాదులు తీసున్నారు అందులోని గతంలో ఈ వర్షాకాలంలోనే వాటర్ నిండిపోవడం వల్ల మేకలు ఆవులు చాలా ఇదైందండి చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి వచ్చినప్పుడు కూడా ప్రమాదానికి గురయ్యారండి వెంటనే మేము గుర్తించడం వల్ల పిల్లల్ని మేము రక్షించుకోగలిగామని చెప్పని ఆయన అంటున్నారు అలాగే పిఓ గారికి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చేసిన సారి లేదు ప్రభుత్వం క్యాండ్ఓవర్ చేసాము మీకు ఎందుకు అని చెప్పి అని చాలా దురుసుగా మాట్లాడుతున్నారండి అలాంటి మరి అలా మా గిరిజనులు సేవ చేయడానికి వచ్చారా లేకపోతే దేనికనేది కూడా అర్థం కావడం లేదంటున్నారు అలాగే ఏదేమైనప్పటికీ కూడా ఇది మారుమూల ప్రాంతం అవ్వడం వల్లనే అధికారులు స్పందించట్లేదు అనేది మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది నిజంగా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే నేడు ఇక్కడ ఈ గ్రామాలకి ఏదో అంటే రాష్ట్ర ప్రభుత్వం నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మండల కేంద్రాలకి గిరిజనులు ఎంపీడీ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ చెప్పని వెళ్లకుండా ఇబ్బందులు కలగకుండా ఇక్కడ స్థానికంగా ప్రతి పంచాయతీలోని కూడా సచివాలయం అని ఆర్బీఐకి అని చెప్పి ఆర్బీఐకి అంటే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా సబ్సిడీ మీద విత్తనాలు అవి కూడా సప్లై చేద్దామని ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కానీ ఆయన తీసుకున్నది నేటి వరకు పూర్తి కాలేదు అంటే అది అధికార నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా అనేది కూడా మనకు తెలియట్లేదు ఏదేమైనప్పటికీ కూడా తక్షణమే ఈ బిల్డింగ్ మాత్రం ఈ సమస్యపై దృష్టి సారించి మాకు ఇక్కడ
వెంటనే వాళ్ళ భూమికి తగ్గట్టు మాకు డబ్బులు ఇవ్వాలి, అలాగే ఈ భవనాలు కూడా మాకు పూర్తి చేయాలని చెప్పని వాళ్ళు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేక గిరిజనులే కదా వాళ్ళు, లేకపోతే మనకేట్లే ఒక రెండు రోజులు మాట్లాడతారు మూడో రోజు కాముగా ఉంటారని చెప్పని వాళ్ళు చులకనా భావంతో చూసి వ్యవహరిస్తారు అధికారులు అనేది మనం ప్రశ్నార్థకంగా మారింది.